టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేసి విసుక్కోకండి విసుక్కోకండా మొహం చూపించి మాట్లాడు అమ్మో మీరు కుర్రాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు అందుకేనా నువ్వు నడుం చూపించి పడగొడుతున్నావు అలా కాదు సార్ మా అక్క దొరికితేనే నాకు మనసు శాంతి దొరికితే దొరికితే దొబ్బుతారు దొరికితే ఏం చేస్తారు తెలుసుగా తప్పు చేశారు శిక్ష అనుభవిస్తారు చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది అబ్బచ్చా మరి మంచోళ్ళు ఎవరు నేను ఇంకా మా నాన్న ఓహో ఇంకోళ్ళు కూడా ఉన్నారు ఎవరండి నేనే అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్ మిమ్మల్ని వదిలేస్తారు హలో ఇక్కడ ఎవడ మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా మీకి ఊర్లో పని ఏంటండి ఆడులతో మాట్లాడరా ఆగనరా మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం పనేంటో చెప్పండి చేసేద్దాం నాకు మీరు మీకు నేను సాయం చేసుకుందాం ఏయ్ నిజంగా హెల్ప్ చేస్తావా అయ్యో తప్పకుండా అవునా నువ్వు హెల్ప్ చేస్తానంటే కొట్టైనా అవసరమైతే సరేనా మీ అక్క ఎక్కడ ఉందో నేను కనబడతాను అలాగే సార్ చెప్పండి నేను ఈ ఊర్లో అందమైన అమ్మని చూశాను ప్రేమించేశాను నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి ఎంత ధైర్యరా నీకు మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా అయిపోయారా మీరంతా నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టినవను మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు మీకు మా నాన్న ఇక్కడ ఉండండి వస్తాను నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట అది నన్నే హెల్ప్ చేయమంటాడా నాన్న రాణి వాడి సంగతి తేల్చేస్తాను దొంగన కొడుకు అయ్యో కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి ఏం చెప్తా నాన్నగారికి అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది లేదు లేదు ఇలాంటివన్నీ ముందే ఖండించాలి వాడి కొమ్మ నువ్వెందుకు పట్టావు స్టోర్లు తన్నింది మీరేగా నేనా మీరు కాకపోతే నేను ప్రియమైన సుబ్బలక్ష్మికి పంద ముద్దలతో బాబు దొంగ ముండ తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి నర్సీ ఒక లవ్ లెటర్ బాబా చేతిలో మీనా ఎక్కడుంది పైన ఏంటి బాబాయ్ ఏంటిది ఏంటది మీ అక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్ అక్కడేం చేస్తున్నావు జైలు రవి గారు రవి వెళ్ళి తన దగ్గరే ఉందో చూడరా ఏవీ లేవయ్యా ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాత్రేస్తాను లోపలికెళ్ళు అమ్మా
కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టల్లో పడేసావా? చూసి కుర్రాల దగ్గరకు. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడు. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిలమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో నాతో మాటలు పోలపా. నేలక ఆగండి, మాట్లాడతాను కదా సార్. కాగితాలు ఇచ్చేయండి సార్. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ లెటర్స్? అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. నీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్ ఇచ్చేయండి సార్. హ్యాపీ డే సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. సోకేం కాదు, మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికి వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాని కాదే బాబు. అలా అనకండి సార్. సార్, ఇందాకేదో ఒరే తురే అని అన్నా? అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు నీలకంఠం గారు. అయ్యో పిల్లగా పిల్లగా, మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డ్ హెల్ప్ ఎవరికి కావాలమ్మా? అయ్యో నీలకంఠ. అరే, మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరే, ఇందులో ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనపెడతావా? అయ్యో, అలాంటి విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చేయి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు, ఇక మీద నా గురించి నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న బాబుగారు చుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బావా. ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు, మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడి ఫోన్ చేశాడు అన్నయ్య, ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య, మన ఊరు ఎస్ఐ వచ్చాడు, ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరొద్ది. అవన్నీ వద్దు. మీకు ఫోన్ ఇదో లాయరు, అలానే వదిలేదని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంటే నా కొడుకు కూడా కావాలి. మనం ఏంటో తెలిసి కూడా ప్రేమాదం అంటే తప్పు చేశాడు. చేయొచ్చు కదా, నాకొక్కసారి దొరికితే మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా, తప్పు కాదా? రే ఆగరా, నువ్వేంటి లోపలికెళ్ళు. హలో, అక్కడేం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఏ ఒక్క దారి వదలు. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పవలరా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు, మెంటల్ తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమాదం అంటారా? లవ్ ఎంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు,
వీడు అడిగి ప్రేమోపదేశం. నువ్వు ఉండు, వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవరా? తెలీదు, బయటికి రండిరా. ఎవటి కోటింగ్? చూడు తమ్ముడు, చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్ మాసిపోయిన గడ్డాలతో నలిగిపోయిన ముఖాలతో ముద్దులు, ఏమి తెలియదు, అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే కదా, నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి విప్పుతున్నాడు సార్. ఏంటి బట్ల మ్యాటరు? చూసావా, నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావు అనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు. ఓకేనే, ఇంటెలిజెంట్ అయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాకపోయినా ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. వాడే. అయితే ఇప్పుడు బాబుగారికి మాలాంటి యదవలం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా? ఉంటారు. ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్య? కొంపలు ముంచేది ఆళ్ళే. మొత్తం న్యూస్ ఉండదు అక్కడ. మగాళ్ళకంట ఆడోళ్ళే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్ట హెల్ప్ చేయటాలు, ఇవన్నీ ఆలే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక మిస్ అయిపోయాక, ఓకే మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు. అమ్మయ్య, అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుకుందామని వాడు యదవ ఐడియా. యదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాఆర్డినరీ ఐడియా. ఏంటి, ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు. తమ్ముడు ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ఐడియా ఇచ్చాడు సార్. వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో. ఓకే తమ్ముడు, ఉంటానయ్యా. వాళ్ళు వదిలేసి. ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మనం పోదాంపా, మన బూజులు, మన కొట్టం, మన్ను, మశాను పోటద్దా? లోపల పడండి. వెళ్తాలేవా? మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు. ఏదో అమ్మాయిని కనిపెట్టాలి, మేము కష్టపడుతున్నాం. అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా. ఈ దెబ్బలు చూపించి మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు లవుదాం అనుకున్నాం. ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు. ఆ పదండ్రా, మీరెళ్ళి అడగండి. నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు. ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు, ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు. అడుక్కోవాలి. Please continue to watch the video.